తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది వాయవ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ఒడిషా ఉత్తర కోస్తాలు అల్పపీడనం కొనసాగుతోందని దాని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది వీటి ప్రభావంతో పలు ప్రాంతాల్లో అతి భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది మంచిర్యాల నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి ఖమ్మం కామారెడ్డి సిద్దిపేట సూర్యాపేట జిల్లాల్లో భారీ వానలు పడతాయని ప్రకటించింది ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి వరంగల్ జిల్లాలతో పాటు యాదా భువనగిరి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు నాలుగు రోజుల వరకు కూడా సూచనలు హెచ్చరికలు చూసుకున్నట్లయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అల్పపీడనం ఒకటి వాయు బంగాళాఖాతం దాని ఆనుకొని ఉన్న ఒడిశా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి కొనసాగుతుంది దాని అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఎత్తున కొనసాగి ఉండి ఎత్తుకి అది వంపు కలిగి నైరుతి దిశగా వంపు కలిగి ఉంది ఈరోజు రేపు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వటం జరిగింది భారీ నుండి అతి భారీ వర్షాలు ఓటి రెండు చోట్ల మంచిర్యాల్ నిజామాబాద్ నిర్మల్ జగిత్యాల్ రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి సూర్యాపేట్ వరంగల్ అర్బన్ రూరల్ జనగాం సిద్దిపేట్ కామారెడ్డి నాగర్ కర్నూలు జిల్లాల్లో నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఓటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉత్తర జిల్లాల్లో నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి